वेलकम टू विश्व वॉइस टीवी एपी जेएसी अमरावती पिल्प मेरे को तम डिमांड साधन कई मुम्मिडिवरम स्थानिक समैक्यांध्र शिबिरम वद्दा उद्योग उपाध्याय कार्मिक पेंशनर संघाल आध्वर्यंलो निरसन प्रदर्शन चेपट्टारु। इंदुलो भागंगा पीआरसी तो पाटु न्यायबद्धमैन मरो 70 डिमांड्लनु नेरवेर्चालंटू निनादालु चेशारु। ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు। ఈ సందర్భంగా ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటుకున్నారు। తమ కార్యాచరణ ప్రకారం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏపీ ఎన్జీఓస్ నాయకులు పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో సుంకర శ్రీహరి జేఏసీ తాలూకా చైర్మన్ జే సత్యనారాయణ కార్యదర్శి పివిఐ వి సత్యనారాయణ రాజు పి దుర్గా ప్రసాద్ ఎస్ మునేశ్వరరావ్ కేవిఎస్ నారాయణ యు దశరథ రామయ్య పి ఏడుకొండలు జి సూర్యచంద్రరావు కే త్రిమూర్తులు రెడ్డి నాగార్జున కోలకృష్ణ ఆర్బివి రమణ రవికుమార్ మొదలగు వారు పాల్గొన్నారు। ఈ పిలుపులో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తాలూకా హెడ్ క్వార్టర్స్ లో ర్యాలీలు ప్రదర్శనలు అలాగే ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం। దీంట్లో ముఖ్యంగా మరి పిఆర్సీ 2018 నుంచి పిఆర్సీ అమలు చేయాల్సిందే రిపోర్ట్ వచ్చి కూడా దగ్గరగా 2 సంవత్సరాలు అవుతుంది। ఇంతవరకు ఆ రిపోర్ట్ను బహిర్గతం చేయలేదు, ఏ ఉద్యోగ సంఘానికి రిపోర్ట్ అందించలేదు, దానిపై ఇంతవరకు చర్చించలేదు। కానీ మరి ఇంతకాలం జాప్యం చేయడం వల్ల ఉద్యోగ సంఘాలన్నీ అసహనానికి గురై వెంటనే పిఆర్సీ ప్రకటించాలని ఆందోళన కార్యక్రమం చేపట్టినాం। ఇంతవరకు అయినా ప్రభుత్వం స్పందించలేదు, కానీ ఇప్పటికైనా వెంటనే స్పందించి పిఆర్సీ రిపోర్ట్ను బహిర్గతం చేసి అవి సంఘాలకు ఇచ్చి వాటిపై చర్చించి మరి న్యాయబద్ధమైన పిఆర్సీని ప్రకటించాలని కోరుకుంటూ ఉన్నాం। ఇక రెండో అంశం మేనిఫెస్టోలో పెట్టిన అంశం ఇది। ఈ మేనిఫెస్టోలో సిపిఎస్ను రద్దు చేస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు। ఆ మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని ఎంతవరకు కూడా దానికి ఒక మరి పరిష్కార మార్గాన్ని చూపించలేదు, కాబట్టి వెంటనే ఆ సిపిఎస్ను రద్దు చేయాలి। అది అనేక మంది జీవితాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి దానికి అధిక ప్రయారిటీ ఇవ్వాలని కూడా కోరుతున్నాం। ఇంకా సిఎఫ్ ఇలాంటి డబ్బుని మేము దాచుకున్న డబ్బు మా ఖాతాల నుంచి అది వేరే పథకాలకు డైవర్ట్ అవ్వడం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు ఇంతవరకు కూడా ఒకటిగా 7-8 మాసాలుగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ముట్టట్ల అంటే అది రిటైర్ అయిపోయిన తర్వాత కూడా డబ్బులు ముట్టకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటనేది మరి అర్థం చేసుకోవాలి। కాబట్టి ఆ రకంగా ఆ పిఎఫ్ల్ని అలాగే ఏ పిటిఆర్లో పేమెంట్లు అని కూడా రావట్లే, అది గవర్నమెంట్ పాలసీ। ఆ పాలసీ ఎప్పుడైతే ప్రీమియం మెచ్యూర్ అయిందో అప్పుడు వెంటనే ఇస్తారు, కానీ ఆ పాలసీలు కూడా ఇంతవరకు మాకు రావట్లే। మూడోది డిఏ పెండింగ్ డిఏ ఏడు డిఏలు బకాయిలు ఈ డిఏ బకాయిలు కూడా రిలీజ్ చేయట్లేదు। కరువు పక్షం అంటే బాగా రేట్లు పెరిగినప్పుడు ధరలు కొనలేరు కాబట్టి వాటికి కరువు పక్షం అనే పేరు ఇస్తారు, పేరుతో ఇస్తారు, కానీ ఆ కరువు పక్షానికే కరువు వచ్చి ఇస్తుంది ఇవాళ మిమ్మల్ని ఎవరితో చెప్తాం ఇచ్చినందుకు వేరే మార్గం ఉంది మాకు, అందుకే ఇవాళ ఉద్యమానికి కావాల్సినటువంటి పరిస్థితి తయారవుతుంది। హౌస్ హౌస్ వర్కింగ్లో మరి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు కనీస వేతనం లభిస్తున్నారు, వాళ్ళు రెగ్యులైజ్ చేస్తామని చెప్పి ఆశించారు, వాళ్ళు రెగ్యులర్ చేయట్లా వాళ్ళు కూడా రెగ్యులైజ్ చేయాలి వెంటనే కాంట్రాక్ట్।